హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నానండి. లాంగ్ హారం కలెక్షన్స్ 30 నుంచి 40 గ్రామ్స్ మధ్యలో విత్ ఇయర్ రింగ్స్తో చూపించమని అడిగారు. సో నేను అది 30 నుంచి 40 గ్రామ్స్ మధ్యలో ఉన్న లాంగ్ హారం కలెక్షన్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి, మీకు ఇయర్ రింగ్స్తో పాటు. అండ్ హారం వచ్చేసేటప్పటికి మీకు స్టోన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే మీకు హారం అంతా 3 స్టెప్స్ కింద బాల్ టైప్లో డిజైనింగ్ అనేది వచ్చింది. బాల్ టైప్లో ఉన్న గోల్డెన్ బాల్స్ అన్నీ కొంచెం తక్కువ వెయిట్ పడినా సరే పెండెంట్, అలాగే స్టోన్ వెయిట్ వచ్చేసేటప్పటికి కొంచెం ఎక్కువ పడుతుంది. 40 గ్రామ్స్లోగా వచ్చేస్తుంది. అండ్ 40 to 43 గ్రామ్స్ మధ్యలో పడుతుందన్నమాట. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు 12 గ్రామ్స్ వెయిట్ అనేది తూగుతుంది. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇది మకర కుందనాలు అంటారనమాట, లేటెస్ట్ మోడలు. ఇది ఒకప్పుడు యూజ్ చేసేవారు, మళ్ళీ ట్రెండింగ్ అయింది ఈ కలెక్షన్ వచ్చేసి. స్పెషల్గా ఈ కలెక్షన్ వచ్చేసేటప్పటికి చాలా ట్రెండింగ్ లుక్ అనేది ఉందండి. అండ్ హారంకి ఇయర్ రింగ్స్కి సూపర్గా స్టోన్స్ అనేవి బాగా మ్యాచ్ అవుతూ అండ్ పర్ఫెక్ట్గా ఉన్నది ఈ కలెక్షన్ వచ్చేసేటప్పటికి. ఇది వచ్చేసి సెకండ్ కలెక్షన్ అండి. మీకు హారం వచ్చేసి 32 గ్రామ్స్ వెయిట్ అనేది పడింది. మీకు హారం పెండెంట్ వచ్చేసి హెవీ లుక్ అనేది ఉంది. అలాగే చుట్టూరు గోల్డ్ మూవల్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చాయి. ఎనామిల్ పెయింట్ అనేది యూజ్ చేశారండి, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ యూజ్ చేశారు. అండ్ ఇంకా అటు హారం చైన్ అంతా వచ్చేసేటప్పటికి మీకు బాక్సెస్ టైప్లో అక్కడక్కడ ఎనామిల్ పెయింట్ డిజైనింగ్ అనేది వచ్చింది. టోటల్గా 32 గ్రామ్స్లో హారం అనేది వచ్చింది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు ఇందులో పచ్చలు కెంపులు అనేది యూజ్ చేశారు. 13 గ్రామ్స్లో మీకు ఇయర్ రింగ్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు ట్రెడిషనల్ ట్విన్ పికాక్ హారం అండి. ఇది వచ్చేసి మీకు మ్యాట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. నైషి వర్క్ అనేది యూజ్ చేశారు ఇందులో. రూబీస్ అనేది యాడ్ చేశారు. టోటల్గా దీని వెయిట్ వచ్చేసి మీకు 43 గ్రామ్స్ వెయిట్ అనేది పడుతుంది. ఇది మీకు మరీ అంత లాంగ్ హారంలా కాదండి, మినీ హారంలాగా వస్తుంది. అండ్ మీరు వెనకాల బ్యాక్ గోల్డ్ రింగ్స్ చైన్ వస్తుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి మ్యాచింగ్గా రూబీస్ అనేది యూజ్ చేసి మ్యాట్ ఫినిషింగ్లోనే మీకు ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు 14 గ్రామ్స్ వెయిట్ అనేది పడుతుంది. ఇప్పుడు అందరూ మ్యాట్ ఫినిషింగ్లో నైషి వర్క్ ఉన్నది అడుగుతున్నారనమాట. సో చాలా ట్రెండింగ్గా ఉంది ఈ కలెక్షన్ మాత్రం. అండ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తోటి మీకు కొంచెం వెయిట్ అనేది ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే స్టోన్ వెయిట్ అనేది రూబీ స్టోన్స్ అనేది యూజ్ చేశారు, పర్ల్స్ అంతా యూజ్ చేశారు కాబట్టి. సో వెయిట్ అనేది కొంచెం హెవీగానే పడుతుంది, 43 to 45 గ్రామ్స్ మధ్యలో తూగుతుందన్నమాట. అండ్ మరీ అంత లాంగ్ అయితే రాదండి. ఇది వచ్చేసి మినీ హారం కలెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి. మీకు ఇది లాంగ్ హారం అనమాట. దీని వెయిట్ వచ్చేసి మీకు 38 గ్రామ్స్ వెయిట్ అనేది పడుతుంది. మీకు లెంత్ అనేది ఎక్కువగానే వస్తుంది. అలాగే ఇందులో మీకు ఎనామిల్ పెయింట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేశారండి. మీకు ఇది బేసిక్ మోడల్ హారమే, ఎప్పటి నుండి యూజ్ చేస్తున్న మోడల్ టైపే ఇది. మీకు గోల్డ్ మూవల్ అనేది పెండెంట్ పికాక్స్ టైప్లో ఒక ట్విన్ పికాక్స్ అనేది యూజ్ చేసి డిజైన్ చేశారనమాట. అలాగే మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి 12 గ్రామ్స్లో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇందులో కూడా మీకు ఎనామిల్ పెయింట్ అనేది యూజ్ చేశారు, టోటల్గా గ్రీను మెరూన్ కలర్ అనేది. ఇయర్ రింగ్స్ డిజైన్ వచ్చేసేటప్పటికి చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి. మీకు ఇది లాంగ్ హారంలోనే మీడియం లెంత్ అనేది వస్తుంది. దీని వెయిట్ వచ్చేసేటప్పటికి 40 గ్రామ్స్ పడింది అనమాట. అండ్ మోడల్ డిజైన్ వచ్చేసేటప్పటికి మీకు స్టెప్ టైప్ చైన్ మోడల్ ఎట్లా ఉంటుందో, సో అలాగే మీడియం లెంత్లో లాంగ్ హారం అనమాట. ఇందులో పచ్చలు కెంపులు రూబీ స్టోన్ అనేది యూజ్ చేశారండి. సో స్టోన్ వెయిట్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందులో 40 గ్రామ్స్కి మీకు ఇది తూగుతుంది, మీడియం లెంత్ అనేది వస్తుంది. అలాగే సేమ్ మ్యాచింగ్గా మీకు బుట్టల్ ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారు. ఇందులో టెంపుల్ వర్క్ జ్యువెలరీ వర్క్ అనేది యూజ్ చేసి 16 గ్రామ్స్లో మీకు ఇది ఇయర్ రింగ్స్ అనేది వెయిట్ తూగుతుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇదండి, బేసిక్ సాదా మోడలు, ఎప్పటి నుంచి వస్తున్న మోడల్. చూడడానికి గట్టి చేతలాగానే ఉంది. అండ్ డిజైన్ వర్క్ చూసుకుంటే ఇందులో మీకు ఎనామిల్ పెయింట్ అనేది యూజ్ చేశారు, గ్రీన్ మెరూన్ కలరు. మెరూన్ కలర్ అనేది ఎక్కువగా యూజ్ చేశారనమాట హారానికి. అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది వచ్చాయి. మీకు హారం వెయిట్ వచ్చేసేటప్పటికి 40 గ్రామ్స్ వెయిట్ అనేది పడింది. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి రెండు కలిపి 14 గ్రామ్స్ వెయిట్ అనేది పడింది.
చూడడానికి ఈ కలెక్షన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి. మీకు హారం వచ్చేసేటప్పటికి 32 grams వెయిట్ అనేది పడింది. మీకు పెండెంట్ అనేది కొంచెం హెవీగా ఎంబోజ్ అవుతుంది ఇక్కడ. అండ్ హారం బోత్ సైడ్స్ వచ్చేసేటప్పటికి డిజైన్ అనేది కొంతవరకు ఇచ్చి నెక్స్ట్ బేసిక్ మోడల్ లాగా ఇచ్చేసారండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి మీకు 12 grams వెయిట్ అనేది పడింది. ఇందులో కూడా మీకు ఎనమిల్ పెయింట్ అనేది యూజ్ చేశారు, ఎక్కడ స్టోన్స్ అనేది యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి. ప్లెయిన్ గోల్డ్ మోడల్ టైప్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు పికాక్ పెయింటింగ్ అనేది ఎనామిల్ పెయింట్లో డిజైనింగ్ అనేది వచ్చింది. ఇందులో ఎటువంటి స్టోన్స్ యూజ్ చేయలేదు, పెయింట్ అనేది యూజ్ చేశారు మెరూన్ కలరు. అండ్ మీకు ఇక్కడ హారం ఏదైతే ఉందో సేమ్ మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్లో కూడా పికాక్ డిజైనింగ్ అనేది వచ్చేలాగా డిజైన్ చేశారు. హారం వచ్చేటప్పటికి మీకు 40 grams వెయిట్ అనేది పడిందండి. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసేటప్పటికి 14 grams వెయిట్ అనేది పడింది. టోటల్గా ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మీకు బేసిక్ మోడల్ టైప్లోనే కొంచెం హెవీగా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది ఈ కలెక్షన్ వచ్చేసేటప్పటికి. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో 8 డిఫరెంట్ లాంగ్ హారం కలెక్షన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో కలెక్షన్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో గోల్డ్ డిజైన్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఆ లింక్స్ పైన క్లిక్ చేసి వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.